नमस्ते वेलकम बैक टू अवर चैनल सो वीडियो वो शेयर नैन दिवाली रोजु एला डेकोरेशन सिंपल अने सो ना दर पूल अला मट्टी प्रमिदलु उन्नायंडी सो वाटितो ना दर एमैते उंटायो वाटितो डेकोरेशन चेसुकोवडानिकी नेनु चूसुकुन्नानन्नमाट सो नेनु इक्कड अन्नी कूडा चाला सिंपल वे लोने चूपिंचानु सो एवरिकैना कावाली अंटे तप्पकुंडा ट्राई चेयोच्चु इंका मन चैनल नी सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब टू दिलसा चैनल डोंट फॉरगेट टू क्लिक ऑन बेल आइकन आल बेल बटन अनेदी प्रेस चेयडम वल्ल नेनु एप्पुडैते वीडियोस अनेवी कंटिन्यूस गा पेडतानो मीकु अप्पुडु नोटिफिकेशन्स अनेवी त्वरगा वच्चे चांसेस उन्नायी सो अलाने किंद डिस्क्रिप्शन लो मन टेलीग्राम ऐडी इंस्टाग्राम ऐडी फेसबुक अलाने ट्विटर इलांटिवन्नी कूडा उन्नायी नातो इंका इंटराक्ट अव्वाली अनुकुंटे अवि कूडा क्लिक चेसेयोच्चु मीरु सो लेट चेयकुंडा वीडियो अयिते चूसेसेयंडी ना डेकोरेशन एला उंदी अनेदी लेट्स गेट स्टार्टेड सो इकड़े नैन प्रमदल तस्कना अभी मट्टी प्रमदले नैन आलरे वीडियो चुनाव मट्टी प्रमदल गुरी सो ने अड़कना अने सो इन नि कामेंट चूसान नैन वीडियो कैंक यू सो मच अंडी नेम गुर्त सो वाले चपारन वाल आलरे अड़क की वेलोचार क्लोजे वन वीक मुद्दे मन की क्लोजड उ सो ने आलरे वीडियो मुदे पोस्टा एवरकना लेन को सारी अंडी सो అదన్నమాట నేను అక్కడ తెచ్చుకున్నాను అది ఒక గూడంలా ఉంటుంది అని చెప్పాను కదా హోల్సేల్ కాబట్టి మనకి ఇప్పుడు అవైలబుల్ లేకపోయి ఉండొచ్చు మేబీ ఉంటే కనుక మీరు ట్రై చేయొచ్చు అన్నమాట ఇంకా 2-3 డేస్ ఉంది కాబట్టి దీవాలీ అనేది సో ట్రై చేయొచ్చు అన్ని కూడా చాలా బాగున్నాయి సో నేను అవే వాటితోనే నేను ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ ప్రమిదలు నేను 11 దియాస్ది తెచ్చాను అది మధ్యలో పెట్టేస్తున్నాను అన్నమాట పెట్టేసి బంతిపూలు రెబ్బలు ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను 2 టైప్స్ బంతిపూలు ఉంటాయి కదా సో వాటితోనే నేను డెకరేషన్ చేస్తున్నానండి పూలు అనేవి చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి సో తప్పదు కదా మీ అందరికీ చూపించాలి అలానే నేను ఐడియాస్ అనేవి ఉంటాయి కదా నాకు కూడా అని చెప్పేసి చేశాను నేనైతే సింపుల్ గా చేశాను మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నా దివాళీ డెకరేషన్ ఎలా ఉంది అనేది సో ఇంకా దివాళీ రోజు ఎలా చేసుకుంటారు అనేది కూడా మీకు వ్లాగ్ అనేది చేస్తాను సో తప్పకుండా చూడొచ్చు అన్నమాట సో ఇక్కడ బంతి పూలతో నేను చుట్టూతా కూడా డెకరేషన్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గులాబీ పూలు ఉంటాయి కదా సో వాటి రెబ్బలు కూడా తీసేసుకొని నేను చుట్టూతా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను సో మనకి ఎలాంటి లైట్స్ కానివ్వండి వీటన్నిటికన్నా కూడా మనం పూలతోనే డెకరేషన్ చేసుకొని దివాళీ దీపాలతో పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలానే చేసుకున్నాను పూలతోనే డెకరేషన్ చేసుకొని దీపాలు పెట్టేసుకున్నాను ఇదైతే చాలా సేపు ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది ఇంట్లో ఇదన్నమాట మధ్యలో హౌస్ లో మధ్యలో ఉంటుంది కదా సో మధ్యలో నేను ఇట్లా పెట్టేస్తాను ఎప్పుడూ కూడా ఇలా డెకరేషన్ చేసేస్తాను అన్నమాట సో ఇలా చేసిన తర్వాత మధ్యలో నేను ఇంకా బంతి పూలు ఉంటాయి కదా అవి కూడా అరేంజ్ చేసేస్తున్నాను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా మీ దగ్గర ఏ పూలు ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చుండి మీరు ఎలా అరేంజ్ చేసుకుంటారు అనే దాని బట్టి ఉంటుంది ఇవే చేసుకోవాలి అనేం లేదు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి గులాబీ రెబ్బల్ కింద నేను కొంచెం చామంతి పూలు కూడా తీసుకొని ఇలా పెడుతున్నాను అన్నమాట సో మొత్తం కూడా ఇలా అరేంజ్ అయిపోయింది మధ్యలో సో నేను ఇక్కడ టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదండి సో అవి యూస్ చేశాను దివాళీ ఇంకా మనకి రాలేదు కాబట్టి మీ అందరికీ చూపించడానికి మాత్రమే నేను ఇలా డెకరేషన్ చేశాను అన్నమాట అందుకే టీ లైట్ క్యాండిల్స్ తో నేను అరేంజ్ చేశాను మామూలుగా దీపాలు ఆయిల్ వేసేసి పెడతారు కదా సో నేను అలా పెట్టలేదు ఇప్పుడే కనుక పెట్టేస్తే మనం ఆ రోజు కూడా పెట్టుకోవాలి కదా ఆ రోజు కోసం తెచ్చాం కదా అన్నట్టుగా నేను క్యాండిల్స్ అనేవి యూస్ చేశాను సో ఆ రోజు అయితే నేను దీపాలతోనే పెట్టేస్తాను ఆ రోజు కూడా మీరు చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వ్లాగ్ అయితే నేను అనుకుంటున్నాను చాలా వరకు ఇలానే ఇంకా ఇంట్రెస్టింగ్ గా డెకరేషన్ చేయాలి అని అనుకుంటున్నాను సో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది ఇదైతే సో ఆ రోజు కూడా చూడొచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కూడా ఇలా ఉంటుంది కదా నేను ఆల్రెడీ తెచ్చున్నాను లక్ష్మీదేవిది విగ్రహం మట్టి విగ్రహం సో అది పెడతాను ఆ రోజు ఈ రోజు వచ్చేసి మామూలుగా టీ లైట్ క్యాండిల్ తోనే నేను అరేంజ్ చేశాను అన్నమాట సో ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంది చూసారు కదా చాలా బాగుంది కదా ఇలానే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మీరు లైక్ ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు అన్నమాట చుట్టూతా కూడా నేనైతే సింపుల్ గా చూపించాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డోర్ ఓపెన్ చేయగానే ఉంటుంది కదా సో అక్కడ ఒక మూలన కూడా ఇలా డెకరేషన్ చేస్తున్నాను నేను ఇది కలసంది పెట్టాను అన్నమాట ఇక్కడ దివాళీ రోజు కూడా ఇలానే సేమ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను పూలు మారవు సో డెకరేషన్ అయితే కొంచెం మారుతుంది అని చెప్పగలను
సో ఇప్పుడు ఒక డెకరేషన్ ఉంటుంది, నెక్స్ట్ కూడా ఇలానే చేస్తే మీకు బోర్ వచ్చేస్తుంది కదా. సో ఆ రోజు ఇంకొంచెం డెకరేషన్ ఎక్కువగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి బంతిపూలు అలానే గులాబీ పూలు ఇలా వేసేసాను. నెక్స్ట్ ఇంకొంచెం బంతిపూలు కూడా వేసేసాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా టీ లైట్ క్యాండిల్స్తోనే అరేంజ్ చేసేస్తాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది. బంతి పువ్వులు కూడా పెట్టేశాను అన్నమాట. సో క్యాండిల్స్ కూడా అరేంజ్ చేసేసాను. సో మీకు అన్నీ కూడా వెలిగించిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. నిన్న వ్లాగ్లో ఆల్రెడీ చూసుంటారు మీరు, కొంచెం లైట్గా క్లిప్ అనేది యాడ్ చేసేసాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చుట్టూతా కూడా ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం కదా, సో ఇలా అరేంజ్ చేస్తున్నాను. మనకి ఇలా ప్లెయిన్ దీపాలు అనేవి పెట్టేసి చుట్టూతా కొంచెం పూలతో డెకరేషన్ చేశాను అన్నమాట. మీ దగ్గర బంతి పువ్వులు అవైలబుల్, లేకపోతే గులాబీ పూలు, చామంతి పూలు ఇలాంటివి ఏమైనా దొరుకుతాయి కదా. లేదు మా దగ్గర అవైలబుల్ లేవంటే మనకి చెట్టున వైట్ కలర్వి కానీ ఏదైనా చిన్న చిన్న పూలు అలా డెకరేషన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను టాటా ఐస్వి తీసుకున్నాను కదా, దీనిలో వాటర్ అనేవి పోసుకున్నాను. నెక్స్ట్ దీనిలో పూలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి డెకరేషన్ కోసం చిన్నగా. వీటిలో చామంతి పూల రెబ్బలు ఉంటాయి కదా, సో వాటిని వేసేసాను. ఇలా నిండుక కనుక మనం పూలతో వేసేస్తే మనకి దీపం అనేది ఉంటుంది దీనిలో. నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే కొంచెం గులాబీ రెబ్బలు కూడా వేసేస్తున్నాను, మనకి చూడటానికి చాలా బాగుంటుంది. సో చామంతి పూలు అలానే గులాబీ రెబ్బలు కూడా వేసేసాను. ఇలా వేసేసి నెక్స్ట్ దీనిలో టీ లైట్ క్యాండిల్ ఉంటుంది కదా, అది ప్లేస్ చేస్తాను. సో సింపుల్గా అయిపోతుంది మనకి డెకరేషన్ అనేది. సో అందంగా కూడా ఉంటుంది, అలానే పువ్వులు కాబట్టి మనకి ఇంకా అట్రాక్టివ్గా ఉంటాయి. మనకి ఆర్టిఫిషియల్ వాటికన్నా మనకి నిజంగా ఇవి దొరుకుతాయి కదా, సో అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనం ఇవే తీసేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ అనేటప్పటికీ మనకి ఆర్టిఫిషియల్గానే కనిపిస్తాయేమో అని అనిపిస్తుంది నాకు. సో అలాంటి వాటికన్నా ఇవే బాగుంటాయి. చూసారు కదా, చుట్టూతా బంతి పూలతో డెకరేషన్ చేశాను, అలానే వీటిలో కూడా పువ్వులు వేసేసి టీ లైట్ క్యాండిల్స్ అనేవి అరేంజ్ చేశాను. సో ఇదండి లుక్ అయితే. ఒకసారి లుక్ మొత్తం చూసేయండి, నేను చుట్టూతా కూడా లైట్ వేసి ఉన్నప్పుడు మీకు చూపిస్తున్నాను. అక్కడ ప్రమిద పెట్టేశాను చుట్టూతా. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, నేను అక్కడ కూడా పెడతాను. ఇంకా దివాళీ రోజు పెట్టేసేయచ్చులేనని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది మా టీవీ యూనిట్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఒక 2 ప్రమిదలు పెట్టాను, అలానే ఒక ప్రమిద కింద పెట్టేశాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి. నేను టీవీ యూనిట్ పైన స్టార్ లైట్స్ కూడా అరేంజ్ చేశాను. ఇవి యాక్చువల్గా నా దగ్గర ఉన్నాయి, అమెజాన్లో తెప్పించాను నేను. సో అందుకోసమే పెట్టాను అన్నమాట. మీ దగ్గర లేకపోతే వదిలేసేయండి. నార్మల్గా పూలతోనే ఇలా దీపాలతోనే డెకరేషన్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నా దివాళీ సెలబ్రేషన్ ఇలా ఉంటుంది అని చెప్పడానికే మీకు కూడా చూపించాను. నాలా మీరు కూడా చేసుకుంటారు, నా వీడియోతో మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను వీడియో చేశాను. చాలా కష్టపడి అలానే ఇష్టపడి కూడా చేశాను అన్నమాట. సో ఇది ఫైనల్ లుక్ అయితే మనకి దివాళీ రోజు నా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపించాను అన్నమాట. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో లైక్ చేయండి, అలానే నా డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నా డెకరేషన్ ఎలా ఉందనేది కూడా మీ మాటల్లో కూడా వినాలి కదా. సో ఇది ఫైనల్ లుక్ అయితే. మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుసా ఛానల్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.